like somebody else. Like you got boys waiting in line to take you home, but tell the truth. Hello, andi. Andariki namaste andi. ఈ రోజు మీకు టాటా ప్లేలో సిగ్నల్ ప్రాబ్లం ఎలా వస్తుంది, అలాగే సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా రకాలుగా ఉంటుందండి. అయితే మనకి ఈరోజు మీకు చూపిస్తున్నట్టయితే వీడియోలోని సిగ్నల్ ప్రాబ్లం అనేది ఒక చెట్టు వల్ల అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో అయితే తీసొచ్చాను కస్టమర్ ఇంటికాడ. కస్టమర్ ఇంటికాడ నేను వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏంటని చూస్తే మీకు కూడా వీడియో చూడండి. పూర్తిగా వీడియో మీకు చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, నేను కస్టమర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ సిగ్నల్ రావట్లేదని చూస్తే ఇక్కడ చెట్టు అనేది చాలా డిష్ కన్నా హైట్ అయితే ఉన్నది. అక్కడ నేను కస్టమర్ ఏం చెప్పానంటే కొంచెం గురుగారు చెట్టు అనేది అది హైట్ ఉంది బాగానండి, కొంచెం కొమ్మలు అనేది నరికేయండి అని చెప్తే ఆయన కొమ్మలు అనేది నరికేస్తున్నారండి. నరికేస్తుంది తర్వాత అక్కడ నేను మళ్ళీ చెప్పాను ఇలాగా, మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాగే మీకు సేమ్ ప్రాబ్లం వచ్చిందంటే డిష్ అనేది మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఉండకుండా వేరే చోట మార్చుకోవాలని ఆయనకి నేను చెప్పానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సిగ్నల్ ప్రాబ్లం అనేది అనేక రకాలు ఉంటుంది, అందులో ఇది ఒకటండి. చూసారు కదండి, మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. అక్కడ ఎప్పుడైనా సరే అండి మీకు సిగ్నల్ ప్రాబ్లం అనేది అనేక రకాలు ఉంటుందండి, ఒకటని చెప్పలేను నేను. అందులో ఒకటే అండి ఇది. మీకు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి అక్కడ డిష్ అనేది వీళ్ళు ఇన్స్టలేషన్కి ముందు చేసినప్పుడు అనేది అక్కడ చెట్టు అయితే లేదండి, చిన్న మొక్కలాగా ఏమి ఉంటుంది నాకు తెలిసి. తర్వాత పోనీ ఏంటంటే అండి ఆ చెట్టు ఎదిగిన తర్వాత కొమ్మలు అనేవి అడ్డొచ్చేసి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ క్వాలిటీ రెండు తగ్గిపోతాయండి ఆటోమేటిక్గాని. కొన్ని లేకపోతే కొన్ని ఛాన్స్ అయితే రావు, కొన్ని ఛాన్స్ అయితే వస్తాయండి. మీరు చూస్తున్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే అండి మీకు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఇలాగ చెట్టు కొమ్మలు అడ్డొచ్చినా సరే అండి, లేకపోతే ఒక్కొక్కసారి అయితే అండి మీరు ఉండే చోట దాని పక్కన కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ అనేది వాళ్ళ పక్క వాళ్ళు మీరు రెండోది వేస్తున్నట్టయితే అక్కడ స్లాబ్ వేసిన తర్వాత మీ డిష్ ముందని వాళ్ళ స్లాబ్ పడిన తర్వాత సిగ్నల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందండి. నేనే చాలా కంప్లైంట్ అయితే చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియోలోని. ఎప్పుడైనా సరే అండి అనేక రకాలు ఉంటుందండి సిగ్నల్ ప్రాబ్లం అనేది, ఒకటని చెప్పలేము. ఎప్పుడైనా సరే అండి ఇలా కొమ్మలు అడ్డొచ్చేస్తుందంటే మేబీ మీకు అది మీకు అందుబాటులో ఉండి మీరు ఆ కొమ్మలు అనేది మీరు రిమూవ్ చేసేసి అది నరికించేస్తే అక్కడ కొమ్మలు అనేది ఆటోమేటిక్గా సిగ్నల్ వచ్చేస్తుంది. లేదు అక్కడికి మీరు రాలేదు ఇంకా సిగ్నల్ మీకు మీ వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా అక్కడ నుంచి డిష్ అనేది రిమూవ్ చేసేసి వేరే చోట అనేది ఇన్స్టలేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా అక్కడే సిగ్నల్ అయితే రాదు. ఇదే మీకు నో సిగ్నల్ కంప్లైంట్ అనేది అనేక రకాల్లో అందులో ఒకటే ఇది అన్నమాట అండి. ఎప్పుడైనా సరే అండి మీరు ఎప్పుడు సిగ్నల్ రావట్లేదు ఇంకా ఇలాగ చిటికే మాటికే మాకు ఇలాగ నో సిగ్నల్ కంప్లైంట్ వస్తుంది, ఇలా చెట్టు మాకు కొమ్మలు కానీ ఇవి కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా సరే అండి ఇలాగ అడ్డొస్తుందంటే అక్కడ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది క్వాలిటీ రెండు తగ్గిపోతూ ఉంటాయండి, అలాగే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. మీరు ఇంకా టెక్నీషియన్ ఇంకా మీకు తీసుకొచ్చి ఇక్కడ లేదంటే ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా పర్లేదు, లేదంటే మీ దగ్గరలో ఉన్న టాటాప్లే ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ చేసినా పర్లేదు అండి. వాళ్ళు వచ్చి మీకు అక్కడ ఇంకా సెట్ కాదనుకుని మీకు వాళ్ళు చెప్తే ప్లేస్ అనేది మారిస్తే మీకు ఇటువంటి ప్రాబ్లం అయితే రాదండి. ఓకేనండి. మీరు ఇంకో విషయం ఏంటంటే అండి ఎవరైనా సరే అండి ముందు డిష్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే మీకు అక్కడ ప్లేస్ సరిపో అక్కడ సెట్ అవుతుందని మీరు అనుకోకూడదు, టెక్నీషియన్ అక్కడ సిగ్నల్ వస్తుంది అంటేనే ఇన్స్టలేషన్ చేయాలండి. లేదంటే అలా కొమ్మలు అడ్డు రావడం వల్ల నో సిగ్నల్ కంప్లైంట్ అనేది మీకు త్వరగా వచ్చేస్తుంటుంది. మీకు సిగ్నల్ అతను టెక్నీషియన్ ఎంత ఎక్కువ పెట్టినా సరే అండి మీకు కొమ్మలు అడ్డు రావడం వల్ల తక్కువలా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మీకు కంప్లైంట్ అనేది త్వరగా వస్తుందండి. ఓకేనండి. ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్పాను మీ చెట్టు వల్ల మీకు సిగ్నల్ అనేది కంప్లైంట్ వస్తుందని చెప్పి. ఒకవేళ వీడియో చూసినందుకు వీడియో అందరూ చూసినందుకు ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.